महाराष्ट्र ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందాలను నిరసిస్తూ జలసౌధ వద్ద ధర్నా చేయడానికి మొదట టీటీడీపీ నేతలు నిర్ణయించారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ భవన్ నుంచి జలసౌధకు ర్యాలీ నిర్వహించాలని బయలుదేరిన నేతలను ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కొద్దిపాటి టెన్షన్ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రతో ఒప్పందంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని రేవంత్ స్పష్టం చేయగా, తెలంగాణ సమాజాన్ని అప్పుల ఊపిలో ముంచుతున్నాడు కేసీఆర్. కాబట్టి ఇప్పటికైనా మన్న చేసుకున్న ఒప్పందం మళ్ళీ రాబోయే సమావేశంలో పునఃసమీక్షించుకోవచ్చు. మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, రాబోయే సమావేశంలో ఈ ఒప్పందాలను రద్దుకు పట్టుబట్టాలి. మహారాష్ట్రతో ఒప్పందం బూటకమని మరో నేత ఎల్ రమణ ఆరోపించారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఎల్ రమణ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఎలా ఒప్పందం చేసుకుంటారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా ధర్నాకు దిగిన టీడీపీ నేతలు రేవంత్ రెడ్డితో పాటు ఎల్ రమణ, సీతక్కల్తో పాటు పలువురు నేతలను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.